ఉమామహేశ్వర వ్రతకథ ప్రథమోధ్యాయ ఒకప్పుడు గౌతమ మహర్షి లోకానుగ్రహం కొరకు పర్యటన చేయుచు మనుష్యలోకం వచ్చి మానవులందరినీ వారి కష్టాలను చూసి వారి కష్టములను తొలగించుటకై శివలోకమునకు వెళ్ళగా అక్కడ ఉమామహేశ్వర్లను చూసి జ్ఞాన పూజలోకి వెళ్ళి నిశ్చలుండయ్యను అంతటా మహాదేవుడు సంతుష్టి నుండి ఓ ఋషివర్య నీ రాకకు కారణమేమిటి సంకల్పమేమిటని అడిగాడు ఓ మహాదేవా మనుష్య లోకమందు జనులందరూ తాము చేసిన పాపకర్మలచే దుఃఖములను అనుభవించుచున్నారు నీవు భక్తుల బాధలను తొలగించినట్టు వాడవు కదా వారికి ముక్తిని ప్రసాదించగలిగే ఉపాయమును అనుగ్రహింపుము అని కోరాడు అప్పుడు ఈశ్వరుడు వ్రతములలోకెల్లా ఉత్తమ వ్రతము ఉమామహేశ్వర వ్రతమును భక్తితో చేయువానికి భోగభాగ్యములు మోక్షములు రెండూ సంభవించును అని చెప్పాను ఆ వ్రతం ఎలా చేయాలి ఎక్కడ చేయాలి ఎప్పుడు ఎవరు చేయాలి అన్నది వివరించమని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా ఈశ్వరుడు ఇలా చెప్పుచున్నాడు భాద్రపద శుక్ల పూర్ణిమ రోజున సర్వులు ఈ ఉమామహేశ్వర వ్రతమును చేయవచ్చును కామ్యార్థులు ప్రతి మాసమందు పూర్వభాద్రా నక్షత్ర దినమందు మోక్షార్థులు ఉత్తరాభాద్ర దినమందు చేయవలయును కష్టములు కలిగినప్పుడు నివృత్తి కొరకు ఎప్పుడైనా చేయటం వలన వ్రత ప్రభావముచే సుఖప్రాప్తి కలుగును పుత్రులు కొరకు చేస్తే సంవత్సరం నాకు పుత్రప్రాప్తి కలుగును ధనం కొరకు చేస్తే ధనప్రాప్తి కలుగును కన్య చేస్తే ప్రాప్తి కలుగును విద్యార్థికి ప్రాప్తి కలుగును జయార్థికి జయప్రాప్తి కలుగును వ్రతము ఆరంభించు పూర్వదినమే సాధన సామాగ్రిని అంతను సంపాదించి ఇరవై ఏడు శైవ బ్రాహ్మణ దంపతులను బంధువులను ఆహ్వానించి మరునాడు వ్రతమును ఆచరించి భోజనం చేయక పాలు త్రాగి రాత్రి ఎందు జాగరణం చేయుచు శివ కథలను వినుచు షోడశోపచార పూజ చేసి మరునాడు ప్రాత స్నానము చేసి పునః పూజ కావించి శైవ పండితులను దంపతీయుక్తంగా కూర్చుండపెట్టి షడ్రసోపేతముగా నానా విధ భక్షములతో భోజనం విడి దక్షిణ తాంబూలాదులనిచ్చి బంధుమిత్రులతో మౌనముగా భుజించవలను ఇట్లు వ్రతమునాచరించిన వారికి ఇహమందు సమస్త భోగములను అంతమందు శివ సాహిత్యమున్ను లభించును ఎతిస్కాందే శివ పరమాత్మ ఖండే ఉమామహేశ్వర నామ ప్రథమోధ్యాయం సమాప్త ఇక రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ప్రారంభించబోయే ముందు ఒక టెంకాయను పగులు కొట్టి స్వామివారికి అర్పించాలి ఇక రెండవ అధ్యాయాన్ని ఉమామహేశ్వర వ్రతంలో ప్రారంభిద్దాం మొదటగా నర్మదా నది తీర ప్రాంతమున మకరమనే పేరుగల పట్టణమున వీరసేనుడు అను వర్తకుడు సంతానహీనుడు కావటం వలన మిక్కిలి చింతించు చుండిరి ఒకరోజు భక్ కొత్త సంరక్షణార్థమై ఆత్రేయుండు అచ్చటికి రాగా ఆ దంపతులు ఎదురేగి మహానుభావ చే మాకు సంపదకేమీ కొరత లేదు కానీ సంతానహీనులైతిమి దీనికి ఉపాయమేమి అని ప్రశ్నించగా సంతాన సౌభాగ్యముల సంగునది పార్వతీ పరమేశ్వరులకు అత్యంత ప్రీతిదాయకమైనది ఉమా ఉమామహేశ్వరుల వ్రతము కలదు దానిని ఆచరింపుడు అని ఆత్రేయ మహర్షి చెప్పాను పూర్వం ఈ వ్రతం బ్రహ్మాది దేవతలు ఆచరించి ప్రఖ్యాతి పడసిరి అని వ్రత విధానంబు ఉపదేశించే అంతటా ఆ దంపతులు భక్తి శ్రద్ధలతో వ్రతం చేయిచుండిరి కొంతకాలమున వారికి ఒక మగ శిశువు జన్మించే ఆ సంతోషమున వ్రతం మాట మరిచిరి పిల్లవాడు పెరిగి పదహారు సంవత్సరముల వాడయ్యను కొంతకాలమునకు జీలం నది తీరమున వీర్యవంతుడను ప్రసిద్ధికెక్కిన వైశ్యుని కూతుర్నిచ్చి వివాహం చేసిరి కొడుకు కోడలు భార్య తాను సుఖం ఉండిరి కొంతకాలమునకు ఆ వర్తకుని ఇంట దొంగ మొదలు పడి పోయిరి మరి మరికొన్నాళ్లకు ఆ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యను ఇట్లు దీనావస్థలో చిక్కుకొని ఎట్లో కాలక్షేపం చేయి చూతుదకు వశిష్టాశ్రమంబున కేగి ఋషీంద్రుని దర్శించి తన బాధను చెప్పగా అతడు దివ్యదృష్టిని చూచి ఓయి నీవు ఉమామహేశ్వర వ్రతం బాచరించ ఉల్లంఘించితివి దానివల్లే నీకి అధోగతి సంప్రాప్తమైనది ఇంకా వినుము గురువును వదిలిన నరుడు రోగగ్రస్తుడగును గురువులు ఉపదేశించిన వ్రతాదులు వదిలిన తుండగును ఈ రెంటిని వదిలిన వాడు అనుభవించును అని చెప్పిన వెంటనే పార్వతీ పరమేశ్వరునకు క్షమాపణ వేడుకొని వశిష్ట పుత్రులాచరించి వ్రతమును చూచి తీర్థ ప్రసం ప్రసాదములు గ్రహించి పూర్వ వైభవము మాకు కలిగినచో వ్రతం చేసదమని సంకల్పించి ఇంటికి బయలుదేరను ఇంటికి ప్రవేశించిన కొంతకాలమునకే అంతా చెక్కబడెను భార్యకు వ్రత విషయం జ్ఞాపకం చేయగా కుమారునకు సంతతి కలుగగానే వైభవంగా చేయుదుమని సమాధానం ఇచ్చెను వీరసేనుడు కుమారునితో వ్యాపారం కొరకు సింహళ ద్వీపంకెళ్ళూచుండగా సముద్ర మద్యంబున పడవ మునగగా తానకు ఒడ్డునకు చేరి కుమారుని జాడ తెలియక చింతించుచు ఇంటికి వచ్చి భార్యా కోడలితో ఈ వార్త చెప్పగా మిక్కిలి శోకించరి ఈ విచారమునకు తోడు శరీరమునకు వ్యాధి రాగా వర్తకుడు కృషించుచుండే ఒకనాడు కోడలు పుష్పావతి రేవా నది తీరమున మఖానక్షత్రమున స్నానమునకు వెళ్ళగా అచ్చట స్త్రీలు కొందరు తమ భర్తలతో కూడి వ్రతం ఆచరించుచుండడం చూసి ఈ వ్రతం ఎందుకు చేయుచున్నారని అడుగగా మా కుమారుడు సముద్రమున మునిగిపోవుటచే దుఃఖితులమై ఈ ఉమామహేశ్వర వ్రతం ఆచరించుచున్నామని చెప్పి వెంటనే తీర్థప్రసాదములు తీసుకొని నా భర్త వచ్చినచో నేను కూడా ఈ వ్రతం ఆచరించునని సంకల్పం చేసి ఇంటికి వచ్చిచుండగా మధ్యలో ఒక శివలింగం కనిపించగా ఆ లింగమునకు పూజింపగా ఓ వనిత నీ మామ వ్రతభ్రష్టుడు దానిచే నీకు ఈ విపత్తు కలిగినది అను ధ్వని విని క్షమాపణ చెప్పుకొని ఇంటికి వచ్చి అత్తగారికి వివరించి గురువరేణ్యుండగు ఆత్రేయ మహర్షి ఆత్రేయ మహర్షి చెంతకేగి ఆరాధించి యథాశక్తి ఉమామహేశ్వర వ్రతం బాచరించే ఆచరించిన వారము దినములకు తన భర్త ఇంటికి రాగా పుష్పవతి ఆనందించి ప్రతి పౌర్ణమి అందున ఉమామహేశ్వర వ్రతం బాచరించి చివరకు శివ సాయుధ్యమును చెందిరి ఇది ద్వితీయోధ్యాయ సమాప్త